మేము ప్రభుత్వానికి వ్యతిరేకం అంటున్నారు. మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లా. మీరు ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు. అదే ఈ ఊర్లో గుంటూరు గర్జన గుంటూరు జిల్లాలో జరిగితే ఆ రోజు జోరుని వర్షంలో ప్రమాణం చేసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఓపీఎస్ ఇస్తానన్నారు కాబట్టి మేము గెలిపించుకున్నాము. అలాంటి మమ్మల్ని ఈరోజు దోషులుగా చూస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మేము ఇది సహించేది లేదండి. మాకు మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో మా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ మాకు ఓపీఎస్ నే ప్రవేశపెట్టాలి. మీరు మొన్న ఏపీ సెక్రటరీ మాకు అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. అలాగే హైకోర్టు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ సెక్రటరేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మళ్ళా ఫ్యాప్టో జాప్టో యుఎస్ అందరూ అన్ని సంఘాలు కూడా ఈరోజు సిపిఎస్ ఉద్యోగి అనే వాళ్ళు ఒక ఉద్యమంలోకి వచ్చేసి కార్యక్రమం ఇవాళ చేయడం జరిగింది. అన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద ఈరోజు ధర్నా నిర్ణయించాము. ఆ రోజు మా మంత్రులకి రిప్రజెంటేషన్ ఇస్తుంటే మీరు ఒప్పుకున్నారన్నారని చెప్పేసి మంత్రులు అనడం జరిగింది. మొన్న వారం రోజుల కిందట మేము ఒప్పుకోలేదండి. ఆ నలుగురినే మీరు పిలిచారు, ఆ నలుగురి దగ్గరే మీరు చెప్పారు. ఆ నలుగురు కూడా జీపీఎఫ్ వాళ్ళు, సిపిఎస్ కాదు. మమ్మల్ని పిలవాలి, మాతో మాట్లాడాలి, మా బాధలు వినాలి. మేము ఏది చెప్తే కదా అది చెయ్యాలి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కదా. వాళ్ళ వెనక ఎవరూ లేరు. ఈవేళ వాళ్ళని నమ్ముకుంటే మీకు హాని జరుగుతుంది. నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను జగన్ అన్న, మాకు ఓపీఎస్ తప్పితే మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు. మేము 4 లక్షల కుటుంబాలు ఉన్నాము. 4x4 16 లక్షల ఓట్లు మీరు ఓపీఎస్ ఇచ్చిన రోజు మీ వెన్నంటి ఉంటామని మేము ప్రమాణపూర్వకంగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ప్రమాణం చేస్తున్నాం. మేము పాదాలు చాచిక ఆయన ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి వ్యతిరేకంగా లేరు. ఆనాడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చాలా బాధలు పడుతుంటే 010 ఇచ్చేసి ఈరోజు భిక్ష పెట్టారు. అలాంటి గడుపున పుట్టిన మీరు మాకు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. అదే అన్న రాజశేఖరుడైతే ఇలా చేసేవారు కాదు. ఆయన రక్తం పెంచుకొని పుట్టిన మీరు కూడా ఆయన బాటలో నడిచి ఉద్యోగస్తులు మీ బిడ్డలుగా భావించి మాకు ఓపీఎస్ విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాన్యపూర్వకంగా 4 లక్షల ఉద్యోగుల తరఫున పాదాభివందనం చేసి అడుగుతున్నాను. మాకు ఓపీఎస్ మాత్రమే ఇవ్వమన్నారు.